राष्ट्र मुख्यमंत्री के चंद्रशेखर राव आध्र्यन राष्ट्र व्याप्त पल्ले मुख चित मारत दीनों को रूपये निधन वेची पल्ले सशिश्यामल तीर्चिद्दी राजन सिसिला जिला परिषद चेयरपर्सन यलकोंड अरुण राघवरेड्डी पे स्वच्छ भारत मिशन टू शिक्षण मुगिंपु कार्यक्रम की आम मुख्य अतिथि हाजर कोनेरावपेट मंडल परिषद कार्यालय में शनिवार रोजन स्वच्छ भारत फेज टू मूड रोज शिक्षण मुगिंपु कार्यक्रम की जिला परिषद चेयरपर्सन यलकोंड अरुण राघवरेड्डी मुख्य अतिथि हाजर आम पलूर सर्पंच उद्देश्य माटात मुख्यमंत्री केसीआर नायकत् पल्ले रूपरेखल माराएं पल्ले प्रगति हरतहार कार्यक्रम द्वारा प्रति ग्राम में वैकुंठ धाम डंपिंग यार्ड ग्रामीण क्रीडा प्रांगण पे जातीय स्थाई में उत्तम ग्राम पंचायती राष्ट्रीय ग्रामीण राष्ट्रे उड़मे दी निदर्शन पे ప్రజా ప్రతినిధులు అధికారుల సమిష్టి కృషి వలనే రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు రావడం జరిగిందని పేర్కొంటూ స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సుస్థిత సాధించేందుకు ప్రతి సింగిల్ పిట్ మరుగుదొడ్డిని 2 గుంతల మరుగుదొడ్డిగా మార్చాలని సూచించారు. సెప్టిక్ ట్యాంకును ఇప్పుడు గుంతకు అనుసంధానం చేయడంతో పాటు అన్ని గ్రామాల్లో తడి పొడి చెత్తను ఇంటి వద్దనే వేచేసే విధంగా గ్రామస్తులకు ప్రజలకు మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. कार्यक्रम में कोनरावपेट एंपीपी चंद्रयगौड़ों पटो कोनरावपेट सर्पंच गोगल रेखा संतोष आर लता महेंदर एंपीटीसी चारी प्रवीण कुमार एंपीटीओ रामकृष्ण एसबीएम कोऑर्डिनेटर सुरेश तो पंचायती कार्यदर्शी फील्ड असिस्टेंट वीओ पागो तरी चेत्ता बुटल काबटी फील्ड असिस्टेंट कारोबार काबटे विनियोगुवि विषय राष्ट्र प्रभुत्म पधका चपटी मन प्रजो इबंध पड़ती मरकसारे परशुभ्रता कार्यक्रम में मन जिला मन को मन स्वच्छ भारत मोदी प्रेज़ मन सतोष वाली జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం మనం ఎందుకంటే వారి వల్లనే రావడం జరిగింది కాబట్టి మరొకసారి మీకు మూడు రోజులు నేర్చుకునేయన్నీ గ్రామాల్లో వెళ్ళించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛంగా ఉన్నాయంటే ఇవల్ల ప్రతి ఒక్కరి కృషి వల్లనే మనం పల్లె ప్రగతిలో కూడా సాధించినాము హరితహారంలో కానీ అన్నిట్లలో కూడా ప్రగతిని సాధించినాము మన జిల్లాను ముందు వరుసలో ఉంచినాము ఓడిఎఫ్లలో కూడా అలాగే ఇందులో కార్యక్రమాలు ఏదైతే మనం చేపట్టిన కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించి ఇప్పుడు ఒకటిగా ఉన్నది రెండు రెండు చేసుకోవాలి రెండు గుంతలు చేసుకోవాలి మురికి నీరుకు కూడా ఒకటి సోపెట్టు చేసుకోవాలి అందులో ఎందుకంటే అందరూ బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళినట్టయితే వాళ్ళకి వివరంగా చెప్పి ఇక వాళ్ళ వెంట పడాలి ఒక్కరోజు రెండు రోజులు చెప్తే వాళ్ళు వినే రకాలు కాదు కాబట్టి ప్రతిరోజు ఈ కార్యక్రమం మనము పర్ఫెక్ట్గా చేసుకున్నప్పుడు తడి చెత్త పొడి చెత్త ఇప్పటికీ కూడా కొందరు ఏంటంటే ఏ వాళ్ళు ఏం చేస్తుర్లే రెండు ఒకదన్న కలిపేస్తే అయిపోతుంది మనం వేలు వేలు చేసుడు ఏంటి అని ఉన్నారు కాబట్టి ఇళ్లలో అలా కాకుండా ప్రతిదీ కూడా మనం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వివరంగా ఒక వారం రోజులు చెత్త ఎట్లేస్తురు ఏంటిది తడిదండలేముంది పొడిదండలేముంది అని వివరంగా చూసినట్టయితే కూడా మనకు కూడా వాళ్ళకి అవగాహన వస్తుంది మనకు క్లారిటీగా ఆ తడి పొడి వేరే ఇస్తారు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మన బాధ్యత ప్రజాప్రతినిధులది అధికారుల బాధ్యత ఎందుకంటే వాళ్ళు ఏదో పోనీలే అని వేస్తారు కానీ మనం బాధ్యతగా తీసుకున్నాక వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఇస్తారు కాబట్టి దాని వెంటబడి చేసే బాధ్యత మన అందరిది కాబట్టి స్థానికంగా ఆ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్స్ కానీ వాళ్ళ వార్డుల్లో వార్డు మెంబర్స్ కానీ అందరినీ మీరు సెక్రటరీలు వాళ్ళను ఫీల్డ్ అసిస్టెంట్లు అందరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ వార్డు సభ్యులను ఇన్వాల్వ్మెంట్ చేసుకొని తిరిగినట్టయితే ఒక అవగాహన వస్తుంది వాళ్ళకు కూడా ఇక వీళ్ళు ఊరుకున్నదట్టు లేరు ఈ తడి పొడి వేరు చేసేదాకా ఊరుకున్నదట్టు లేరు అని ఇక అలవాటు అయిపోయిందో అంటే ఒక ఏమన్నా చెయ్యరు వేరే మళ్ళా అట్లా చేసుకొని బాధ్యతగా తీసుకొని ఈ సోపిట్స్ కాడ ఇంకుడు అది మనకు మరుగుదొడ్లది అవి
సోపిట్స్ అవి ఎట్లున్నాయని చూసుకోవాలి, రెండు గుంతలు ఉన్నాయా ఒక గుంత ఉన్నదా అన్ని మనం చేసుకున్నట్టయితే కూడా ప్రతిదీ కూడా బాధ్యతగా తీసుకొని మనకి ఏ బాధ్యతలు అయితే ప్రభుత్వం అప్పేపిందో ఆ బాధ్యతలను బాధ్యతగా తీసుకొని ఇంటింటికి గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్ళి మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టయితే కూడా దీనిలో కూడా ఎందుకంటే సర్జరీ ఎప్పుడు వచ్చేది తెలియదు కాబట్టి ఆ టీంని ఎప్పుడు ఇంక్వైరీ జరిగేది తెలియదు కాబట్టి మనం కూడా పర్ఫెక్ట్గా ఉండి మన రాజన్న సిరిసిల్ల జిల్లాను 32 జిల్లాలో మన జిల్లా ఇప్పటికే ముందు వరుసలో ఉంది. ఇంకా కూడా ఏది లేకుండా మనం అందరం కష్టపడి అధికారులు చాలా వరకు పంచాయతీ సెక్రటరీ పొద్దున్నే 7 గంటల కంటే 7 గంటలకే వాళ్ళ డ్యూటీ ప్రకారం వచ్చి ప్రతిదీ కూడా బాధ్యత తీసుకొని చేస్తున్నారు కాబట్టి వాళ్లకు గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబరు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ సపోర్ట్గా ఉండి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టయితే కూడా ఇందులో కూడా మనం సాధిస్తామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము పట్టుదలగా చేస్తే సాధించలేనిదాన్ని ఏది ఉండదు. పల్లె ప్రగతి చేసినాము, ఇప్పుడు ఇవాళ విషజ్వరాలు కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ అన్నిట్లలో కూడా మనము ముందు వరుసలో ఉన్నామనంటే ఆ పల్లె ప్రగతి వల్లనే మనం ఇలా చేసుకోగలిగినాం. ఎందుకంటే అందరం కలిసికట్టుగా చేసినాం కాబట్టి ఆ ప్రగతిని కూడా సాధించినాము. మరి అన్నిట్లలో సాధించినప్పుడు ఇది కూడా బాధ్యతగా తీసుకొని ఎలాంటి పొరపాట్లు లేకుండా చిన్న చిన్న పొరపాట్లు కూడా సరిదిద్దుకొని మనం ఇప్పుడు ప్లాస్టిక్ కూడా వేరే ప్లాస్టిక్ కానీ తడి కానీ పొడి కానీ మరుగుదల్లది ఒక గుంత కానీ రెండు గుంతలు ఉండాలని ఒకటి నిండినాక ఇంకోటి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అందరు కూడా తీసుకొని మన జిల్లాను మన జిల్లాలో మనము చైర్మన్గా మన మండలానికి కొరనోపెండల మండలానికి ఉన్నాం కాబట్టి మన మండలాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా ఎందుకంటే జిల్లాల వల్ల జిల్లా ఉంటుంది మన మండలం కూడా ఉండాలంటే మిగతా మండలాలకు ఆదర్శంగా మన మండలం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న అందరికీ వేదిక ముందున్న మా పంచాయతీ సెక్రటరీలకు ఫీల్డ్ అసిస్టెంట్లకు మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా చేసిర్రు, పల్లె ప్రగతి సాధించిర్రు, హరితహారంలో రోడ్డు ఇరువైపుల చెట్లను అన్నిట్లను సాధించినాము. ఇంకా కూడా చిన్న చిన్న పొరపాట్లు లేకుండా ఇది కూడా సాధించుకున్నామని అంటే కూడా ఈ 32 జిల్లాలో మన జిల్లా ముందు వరుసలో ఉంటుంది. అందులో మన మండలం కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను.